హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చి బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ అన్నమాట. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు 1/2 కేజీ బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పైన తొక్కు తీసేసాను. ముక్కలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వేసాను చిన్న స్పూన్ తోటి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ కర్రీకి మనం నీళ్లు పోయామన్నమాట. ఎక్కడ కానీ నీళ్లు పోయకుండా వండుతాం కాబట్టి ఇలా కొంచెం మగ్గిన తర్వాత బీరకాయలోంచి ఆల్రెడీ నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 1 గంట పాటు నానిన పచ్చి శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇదేంటంటే 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ బీరకాయలకి మన గుప్పెడుతో 2 గుప్పెడ్లు వేసుకొని నానబెట్టుకోండి. 1 గంట పాటు నానబెట్టుకుంటే మీకు తొందరగా ఉడుకుతుంది పచ్చి శనగపప్పు. బాగా నానితే, ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ వేయం కాబట్టి కొంచెం గట్టిగా వండుతున్నాను కదా ఈ కర్రీని, నేను బీరకాయలో ఉన్న వాటర్తోటే ఉడుకుతుంది అనమాట ఈ కర్రీ అంతా కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూస్తున్నారుగా ఇక్కడ సిమ్లో బాగా 15 నుంచి 20 నిమిషాల పాటు మగ్గిందనమాట. ఇది మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. ఇక్కడైతే బాగా ఉడికిపోయింది శనగపప్పు. ఇప్పుడు కారం మీరెంత తింటారో స్పైసీ తగ్గట్టు వేసుకున్నానండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. చూస్తున్నారుగా కర్రీ అంతా కూడా ఎక్కడ నీళ్ళు పోయలేదు. మనం బీరకాయలో ఉన్న వాటర్తోటే ఉడికింది ఇదంతా కూడా. శనగపప్పు, బీరకాయ అంతా కూడా. మీకు కావాలనుకుంటే 1 టమాటా కూడా వేసుకోవచ్చు. అలానే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెం పలుచుగా కావాలనుకునే వాళ్ళు. చూస్తున్నారు కదా కారం ధనియాల పొడి వేసిన తర్వాత 1-2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.